ఎంఎం జిందాబాద్ జిందాబాద్ ఏకత్వం అత్యలాది అత్యలాది అశోక్ బాబు చల్ సే ఈ రోజున ఏపీ ఎంజోస్ రాష్ట్ర సంఘ ఎన్నికలు 19వ తారీఖున విజయవాడలో జరగనున్నాయి. దానిలో భాగంగానే మరి రేపు అనగా 12వ తారీఖున ఆదివారం నాడు నామినేషన్ పర్వం స్టార్ట్ అవుద్ది. మరి దానికి అశోక్ బాబు గారి ప్యానెల్కి మద్దతుగా ఈవేళ విశాఖపట్నం జిల్లా నుంచి 100 మంది సభ్యులు బయలుదేరుతున్నారు. అయితే వీరిలో 56 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 56 మంది కూడా విశాఖపట్నం జిల్లా నుంచి ఆయనకి మద్దతు పలికారు. అదేవిధంగా మొన్న 2వ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ఇన్ఫార్మల్ ఎగ్జిక్యూటివ్లో కూడా మాకున్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 15 జిల్లా బ్రాంచ్లు కూడా అశోక్ బాబు నాయకత్వాన్ని బలపరుస్తూనే వారి ప్యానల్కి సపోర్ట్ చేస్తూ మా అందరం కూడా తీర్మానించడం జరిగింది. అందువలన రేపు జరగబోయే నామినేషన్లోనే రేపు ఆదివారం నాడు నైటే మాకు డిక్లేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యునానిమస్గానే ఎలక్షన్స్ అన్నీ కూడా కండక్ట్ అవుతాయని కూడా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఏ జిల్లాలో కూడా ఏపీ ఎన్జిఓ సంఘ పక్షాన అశోక్ బాబు నాయకత్వాన్ని బలపరుస్తూ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మాకు ఇది తృణప్రాయంగానే మేమైతే భావిస్తున్నాం. అందువల్ల అశోక్ బాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్యానల్ రేపు డెఫినెట్గా యునానిమస్గా ఎలక్ట్ అవుద్ది. అయితే ఎవరైనా చంద్రవందరగా ఎవరైనా ఆకతాయిగా ఎవరైనా నామినేషన్ చేసినా మరి 19వ తారీఖున ఎలక్షన్స్కి వెళ్ళవలసి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 806 మంది ఓటర్స్ రాష్ట్ర సంఘాన్ని ఎన్నుకోవడానికి ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే మాకు ఏపీ ఎన్జిఓ సంఘ పరంగా మరి ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. జిల్లా నాయకత్వం, అదేవిధంగా తాలూకా అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, స్టేట్ కౌన్సిల్ మెంబర్సే దీనికి ఓటింగ్లో పాల్గొంటారు. కాబట్టి 806 మంది ఓటర్స్ ఉన్నారు. 806 ఓట్లు కూడా వచ్చే అవకాశాలు ఈవేళ అశోక్ బాబు నాయకత్వం మీద ఉన్నది. కాబట్టి మేమైతే మటుకు అశోక్ బాబు నాయకత్వాన్ని బలపరుస్తూ ఈవేళ బయలుదేరుతున్నాం. దానికి మా ఉద్యోగులందరూ కూడా రెడీగానే ఉన్నారు ఎలక్షన్ ఎదుర్కోవడానికి. అదేవిధంగా ఈవేళ డిమాండ్స్ వరకు వచ్చినట్లయితే మటుకు అన్ని డిమాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్గా అశోక్ బాబు నాయకత్వంలో మేము సాధించుకున్నాం. అయితే ఒకే ఒక్కటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ మటుకు ఉంది, దాన్ని కూడా అశోక్ బాబు నాయకత్వంలో కొద్ది రోజుల్లోనే మేము సాధించుకోగలం. అయితే కొన్ని జ్యుడిషియల్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి 10th పిఆర్సీని ఇమీడియట్గా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా మరి వర్తింపజేయాలని కూడా మరి మా అశోక్ బాబు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి అది కూడా కొద్ది రోజుల్లో మేము సాధించుకోగలమని చెప్పేసి మరి మీ ద్వారా మా ఉద్యోగులకు అందరూ కూడా తెలియపరుస్తున్నాం కామ్రేడ్స్.